కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇప్పుడు హడలెత్తిస్తూ భయపెడుతూ మహమ్మారిగా మారిన ఈ కరోనా వైరస్ మన ఇండియాకు అలాగే మన ఆంధ్రప్రదేశ్కు కూడా విస్తరించింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందిపై అనుమానం ఉంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు కూడా చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు 666 మంది కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ కోవిడ్-19 అదుపు నియంత్రణ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు శుక్రవారం ఉదయం ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో కూడా తెలిపారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు, ఎంతమందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి, ఎంతమందికి నిర్ధారణ అయింది వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మొదటి కరోనా కేసు ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన వ్యక్తికి వచ్చింది. అయితే ఆ వ్యక్తికి కరోనా రావడంతో ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన అంటే మార్చి 6న ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఒక నెల్లూరు వ్యక్తికి పొడి దగ్గు వచ్చింది. దీంతో ఆయన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డులో ఉంచారు. తిరుపతి వైరాలజీ ల్యాబ్లో జరిగిన పరీక్షల్లో అతనికి కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, కరోనా ప్రభావిత దేశాలకు వెళ్ళి వచ్చిన వారు 666 మంది. ఇప్పటి వరకు వైద్య పరిశీలనలో ఉంచిన వారు 564 మంది. 28 రోజుల వైద్య పరిశీలన పూర్తయిన వారు 233 మంది. ఇంకా వైద్య పరిశీలనలో ఉన్నవారు 331 మంది. ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నవారు 12 మంది మాత్రమే. ఇళ్లలోనే పరిశీలనలో ఉన్నవారు 319 మంది. ఇప్పటి వరకు పరీక్షించిన శాంపిళ్లు 55. పాజిటివ్గా తేలిన వారు కరోనా నిర్ధారణ అయిన కేసులు 1. నెగిటివ్గా తేలిన వారు 47. పరీక్షల తర్వాత ఫలితాలు రావాల్సినవి 7. విదేశాలకు వెళ్ళొచ్చిన వారిలో ఇంకా పరిశీలనకు దొరకనివి 102. మరి మొత్తం 8467 మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఏపీలోని అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుల్లో 8467 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వారిలో 64 మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కృష్ణపట్నంలో 599 మందికి, గంగవరం నౌకాశ్రయంలో 1088 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా ఎవరిలోనూ కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. అయితే దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలి అంటే, ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోవాలని, తరచూ చేతులు కడుక్కోవాలని, శుభ్రత పాటించాలని ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే మీకేమైనా సలహాలు కావాలన్నా, సమాచారం కావాలన్నా 0866-2410-978 లేదంటే 104 అనే నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారు తమకు ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నా, ఒకవేళ లేకపోయినా కూడా 28 రోజుల పాటు తమకు తాముగా ఐసోలేషన్లో, అంటే ఎవరితోనూ కలవకుండా, దగ్గరగా మసలకుండా, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలి. ఎలా అయితే మీరు ఒకవేళ కరోనా బాధితుడైనా కూడా ఎవరికి వ్యాప్తి చెందదు, సోకకుండా ఉంటుంది. ఒకవేళ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే మాస్క్ వేసుకొని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. అందుకోసం అవసరమైతే ఉచితంగా 108 అంటే 108 కూడా మీరు వాడుకోవచ్చు.